Hi friends, welcome to my channel Cloud Computing in Telugu. This video lo ante EC2 part 4 lo manam private IP, public IP, inka elastic IP lo gurinchi practical ga AWS management console lo velli chuddam. Asal private IP ante enti, public IP ante enti, elastic IP ante enti, vitli manam ela associate cheskovali. Ilantivanni AWS management console lo velli practical ga check chesi chuddam. Okay? Let's move on to AWS management console. Okay friends, ippudu manam AWS management console lo unnamu. Ikkada first manam VPC setup anedi ela undo chuddam. Okay, Mumbai region lo nenu already oka VPC ni set chesi unchanu. Aa VPC name emani ichanante nenu my demo VPC ani ichan. Dani CIDR range vachi 10000/24. Ante manam previous video lo ante EC2 part 3 lo maatladukunnattuga lekapothe VPC gurinchi cheppinappudu maatladukunnattuga chuste ippudu manaki enni IP lo sthayi ante 32-24 8 2 power 8 ante enta 256 mottham manaki 256 IPs osthay anamata malli dinni ee CIDR range ni sub networks kinda manam divide cheyali danni kuda nenu already chesunchanu chudandi my demo subnet public my demo subnet private ikkada chuste meeku chusara dinni CIDR range nenu 10000/25 annanu 32-25 7 2 power 7 అంటే 128 IPs ఈ డొమైన్ లో వస్తాయి ఈ సబ్ నెట్ లో వస్తాయి అన్నమాట ఓకే దీనికి పబ్లిక్ అని జస్ట్ ఇది నేమ్ ఇది తెలుసుకోవాల్సింది మనం ఏం నేమ్ ఇస్తే అదే వస్తుంది మనం దీన్ని తీసుకెళ్లి రౌట్ టేబుల్ లో సెట్ చేసే దాన్ని బట్టి ఈ పర్టిక్యులర్ సబ్ నెట్ లో పరిధిలో ఉండే సర్వర్ల నెట్లకి ప్రైవేట్ యాక్సెస్ ఆ పబ్లిక్ యాక్సెస్ అనేది వస్తుంది అన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ ప్రైవేట్ ఈ ప్రైవేట్ దానికి నేను ఏమని ఇచ్చాను 128 ఇచ్చాను ఇక్కడ ఇందాక చూస్తే 20 ఉంది ఇప్పుడు 128 ఎందుకంటే 0-127 ఐపీస్ వరకునేమో పబ్లిక్ రిజర్వ్ అయిపోతాయి ఆ తర్వాత వచ్చే వాటికి అన్నిటికి అంటే 128 నుంచి 255 వరకు వచ్చే ఐపీస్ అన్నిటికి కూడా సెకండ్ సబ్ నెట్లోకి వస్తాయి అన్నమాట ఓకే రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే కూడా నేను కనెక్ట్ చేశాను IGW అని సమ్ నేమ్ ఇచ్చాను ఇక్కడ నేను ఇంటర్నెట్ గేట్వే సి మై డెమో IGW రౌట్ టేబుల్లోకి వెళ్ళి చూస్తే డెమో రౌట్ టేబుల్ ప్రైవేట్ డెమో రౌట్ టేబుల్ పబ్లిక్ ప్రైవేట్కి ఏం చేశాను నేను రౌట్స్ చూడండి ఇక్కడ జస్ట్ ఈ CIDR రేంజ్ మాత్రమే ఇచ్చాను 10000/24 అన్నాను అంటే ఏంటి ఈ పర్టికులర్ ఇవి ఎన్ని సబ్నెట్స్ అయినా మనం డిజైన్ చేసుకోండి వాటి మధ్యన కమ్యూనికేషన్ కావాలంటే ప్రతి సబ్నెట్లోనూ ఈ రౌట్ పెట్టుకోవాలన్నమాట ఓకేనా తర్వాత ఇక్కడ పబ్లిక్లో చూస్తే మీకు ఇక్కడ 0000/0 అని చెప్పి పెట్టాను దీని అర్థం ఏంటంటే ఇది యూనివర్సల్ మనం దాన్ని ఇంటర్నెట్ గేట్వేకి కనెక్ట్ చేయొచ్చు దీన్ని తీసుకెళ్ళి నేను ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఇక్కడైతే ఇంతకు ముందర ఏదైతే ఇంటర్నెట్ గేట్వే నేను ఇక్కడ క్రియేట్ చేసి ఉంచానో ఆ ఇంటర్నెట్ గేట్వేని ఇక్కడ కనెక్ట్ చేసి ఉంచాను సో ఇప్పుడు ఈ పబ్లిక్ సబ్నెట్ ద్వారా క్రియేట్ అయ్యే EC2 ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలన్నిటికీ కూడా పబ్లిక్ యాక్సెస్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు మనము EC2లోకి వెళ్దాం రెండు ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేసి పెడదాం ఓకే లాంచ్ ఇన్స్టెన్సెస్ నేను జస్ట్ విండోస్ ఇన్స్టెన్స్ ఒకటి తీసుకుంటున్నాను T2 మైక్రో అంటే ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉన్నది తీసుకున్నాను ఇక్కడ చూడండి డిఫాల్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది మనం VPCకి మార్చేసుకుందాం ఓకేనా మై డెమో VPC సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫస్ట్ దానికి డెమో పబ్లిక్ పెడతాను తర్వాత పబ్లిక్ IP కావాలా సరే కావాలి ఎనేబుల్ రైట్ నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ ఈ స్టోరేజ్ కూడా డిఫాల్ట్ కాలిస్తే ఒక నేమ్ పెడద్దాం నేమ్ మై పబ్లిక్ EC2 ఓకే సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్డీపీ రిమోట్ డెస్క్టాప్ ఉన్నది రిమోట్ డెస్క్టాప్ త్రూ మనం కనెక్ట్ చేసుకోవాలి ఇంకా ఆర్డీపీ ఇంకా ఏమైనా కావాలంటే మీకు సెక్యూరిటీ గ్రూప్స్ గురించి నేను ఒక వీడియో చేస్తాను అప్పుడు ది సెక్యూరిటీ గ్రూప్స్ గురించి మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది ఓకేనా నెక్స్ట్ లాంచ్ చూస్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ నాకు అది వద్దు నేను ఒక కొత్త కీ పేర్ పెడతాను కీ పేర్ నేమ్ ఏమని ఇస్తానంటే మై విండోస్ కీ పేర్ అండర్స్కోర్ ఇవాళ డేట్ ఎంత 2nd 8 2021 డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మళ్ళీ మీరు ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేయలేరు ఓకే ఇన్స్టెన్సెస్కి పాస్వర్డ్ జనరేట్ చేయలేరు క్రియేట్ చేయకపోవడం కాదు సారీ తర్వాత ఇప్పుడు ఇది పెండింగ్లో ఉంది కదా ఇది కొంత టైం పడుతుంది మనకి క్రియేట్ అవ్వడానికి
మొత్తం ఈ సెటప్ అంతా క్రియేట్ అయ్యి సెంటర్ ఇన్స్టెన్స్ స్టేట్ అనేది యాక్టివ్లోకి రావడానికి అవైలబుల్లోకి రావడానికి అనేది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం ఏం చేసేద్దామంటే ఒక ప్రైవేట్ పబ్లిక్ ఇప్పుడు చేసాము, ఇప్పుడు ప్రైవేట్ చేద్దాం. ఓకే, డిఫాల్ట్ విపిసి కాదు, డెమో విపిసి ప్రైవేట్ తీసుకుందాం ఈసారి. ఎనేబుల్ అవసరం లేదు, ఇన్ కేస్ మీరు ఎనేబుల్ చేసినా అక్కడ ఏదో కనిపిస్తుంది కానీ దాన్ని మీరు అయితే వాడుకోలేరు. ఓకే రైట్ పెడదాం చూద్దాం. నేమ్ మై ప్రైవేట్ ఈసీ టూ. ఓకే లాంచ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ మై డెమో ఇందాక చేసినందుకు కదా అదే యూజ్ చేసేద్దాం. ఎక్నాలజ్ చేయండి, లాంచ్. ఓకే వ్యూ ఇన్స్టెన్సెస్ మనం ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ప్రైవేట్ దానికి ఐపీవీ ఫోర్ ఒకటి కనిపిస్తుంది, ప్రైవేట్ అండ్ పబ్లిక్ రెండు ఐపీవీ ఫోర్లు కనిపిస్తున్నాయి. కానీ దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేయలేము ఎందుకంటే దీనికి పబ్లిక్ యాక్సెస్ లేదు కనుక. ఓకే అదే ఈ ఫస్ట్ ఉందనుకోండి, దీనికి పబ్లిక్ యాక్సెస్ మనం ఇచ్చాం ఇంటర్నెట్ గేట్వే ద్వారా. సో ఈ ఐపీని యూజ్ చేసుకుని మనం మన రిమోట్ డెస్క్టాప్ అనేదాన్ని మన లోకల్ నుంచి కనెక్ట్ అయిపోవచ్చు. ఓకేనా, అంటే ఈ లోపల ఉన్న లోపలికి వెళ్ళిన తర్వాత కూడా, అంటే ఇన్స్టెన్స్ లోపల వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్నెట్ అవన్నీ కూడా యాక్సెస్ అవుతాయి దీనికి. రైట్, మనం ఈ లోపల నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి పాస్వర్డ్ సెట్ చేసేద్దాం. సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్, ఇంకా కొంచెం టైం పడుతుందట, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే ఇప్పుడు మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవడం ట్రై చేద్దాం. యాక్షన్స్ సెక్యూరిటీ గెట్ విండోస్ పాస్వర్డ్ బ్రౌజ్. ఓకే డౌన్లోడ్స్లోకి వెళ్తే మై విండోస్ కేప్ ఇదే కదా మనం ఇందాక డౌన్లోడ్ చేసింది, చూసారా మనకి ఇప్పుడు ఇక్కడ డీక్రిప్ట్ పాస్వర్డ్ అని కొడితే డీక్రిప్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాస్వర్డ్ని కాపీ పెట్టుకుందాం. ఓకే యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్. రైట్, ఇది ప్రైవేట్ ఐపీ మనకి ఇప్పుడు ఇది అవసరం లేదు. తర్వాత ఇప్పుడు దీన్ని చూసుకుంటే కనుక మనకి ఇది పబ్లిక్ ఐపీవీ ఫోర్ అడ్రస్. ఓకేనా, దీని ద్వారా మాత్రమే మనం కనెక్ట్ అవ్వగలం. ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుతాము, జస్ట్ రిమోట్ డెస్క్టాప్ తీసుకుని కనెక్ట్ అయిపోవడమే. ఓకే మనం విండోస్ డెస్క్టాప్ ఎలా కనెక్ట్ అవుతాము, విండోస్ ఆర్ కొట్టి MSTSN కొట్టి అక్కడ మనం ఇందాక సప్లై చేసిన పబ్లిక్ ఐపీ ఏదైతే ఉందో ఐపీవీ ఫోర్ దాన్ని సప్లై చేస్తే లాగిన్ అయిపోతాం. దాంట్లోకి యూజర్ ఐడి పాస్వర్డ్ సప్లై చేస్తే లాగిన్ అవుతాయి. ఇక్కడ మీకు విండోస్ డెస్క్టాప్ ఎలా కనెక్ట్ అవ్వాలని చెప్పడం అయితే నా ఉద్దేశం కాదు, ఈ ఐపీ అనేది ఎలా మారిపోతుంది అనేది చెప్పడం నా ఉద్దేశం కనుక ఇప్పుడు నేను రిమోట్ డెస్క్టాప్ కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ రన్నింగ్ స్టేటస్లో ఉన్నదాన్ని స్టాప్ ఇన్స్టెన్స్ అని కొడతాను. ఓకేనా, స్టాప్ చేయమంటావా అని అడిగింది. ఓకే స్టాప్ చేయి, ఇది కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ప్రైవేట్ చూడండి, ప్రైవేట్కి ఇక్కడ మనకి పబ్లిక్ ఐపీవీ ఫోర్ ఒకటి వచ్చింది కదా, దీన్ని ఒకసారి ఏం చేద్దామంటే దీనికి పాస్వర్డ్ సెట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకే ఇందాకట్లాగానే సమ్ ఇది పాస్వర్డ్ క్లోజ్. ఓకే విండోస్ ఆర్ MSTSC, దీని ఐపీ అడ్రస్ ఎంత, 13.235.69.60 కనెక్ట్ అవుతుందా, అవ్వదు. అంతసేపు పడుతుందంటేనే అవ్వదని అర్థం అన్నట్టు, ఎందుకంటే మనం దీనికి పబ్లిక్ ప్రివిలేజెస్ అనే వాటిని ఇవ్వలేదు, దట్స్ వై అవ్వదు. ఓకేనా, అనవసరంగా మనం వీడియో టైం పెరగడం తప్ప ఉపయోగం లేదు. సో నేను ఆపేస్తున్నాను, ఇది పబ్లిక్ అవ్వదు. ఓకే దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మన ఇన్స్టెన్స్కి ఇక్కడున్న ఐపీ అడ్రస్ పోయింది చూసారా, ఇప్పుడు మనం గనక రీస్టార్ట్ కొట్టామంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. రన్ అనవసరంగా మన వీడియో టైం పెరగడం తప్ప ఉపయోగం ఉండదు, కానీ ఏం చేస్తాం మనం వెయిట్ చేయక తప్పదు. చూడండి ఇక్కడ 234.119.57 ఇందాక ఏముంది,
233.166.19 ఉంది. అంటే ఐపీ అడ్రస్ మారిపోయింది కదా, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అన్నవి నేను ఇంతకు ముందర వీడియోలో EC2 పార్ట్ 3లో చెప్పాను మీకు. నేను అలా ఐపీ అడ్రస్లు కనుక మారిపోతూ ఉంటే మనకి డొమైన్ మ్యాప్ చేసినా లేకపోతే వేరే ఎక్కడైనా సరే ఈ డొమైన్ మీరు సప్లై చేసి ఈ ఐపీని మీరు సప్లై చేశారనుకోండి, ఐపీ మారిపోతూ ఉంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళి చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ వై మనకి ఎలాస్టిక్ ఐపీ అని చెప్పే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఐపీస్ ఉన్నాయి కదా, దీన్ని ఓపెన్ ఇన్ న్యూ లింక్ తీసుకోండి, కావాల్స్తే అక్కడ కూడా తీసుకోండి, కానీ జస్ట్ నేను చెప్తున్నా అంతే. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ మనము ఫస్ట్ మన అకౌంట్కి ఈ ఎలాస్టిక్ ఐపీ అనే దాన్ని అలొకేట్ చేసుకోవాలి. రైట్, అలొకేట్, ఓకేనా, మనకి అలొకేట్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి, అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, మీరు దీన్ని అసోసియేట్ చేయాలి ఏదో ఒక ఇన్స్టెన్స్కి. మన దాంట్లో ఉన్నదానికి పబ్లిక్ ప్రైవేట్ అని రెండు ఉన్నాయి కదా, దేనికి కావాలి మనకి పబ్లిక్కి పెట్టుకుందాం. చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తుంది, ఇదిగో పబ్లిక్, ఓకేనా, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇదేం, దీన్ని ఏం మనం ముట్టుకోక్కర్లేదు, అసోసియేట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఈ పబ్లిక్ ఐపీ V4 అడ్రస్ అనేది ఇక్కడ మనకు వచ్చిన ఎలాస్టిక్ ఐపీ అనేది ఓవర్ రైట్ చేసేస్తుంది అన్నమాట, ఓకేనా. ఇది ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, ఇదిగో చూడండి 3.108.140.44, ఓకే, దీనికి ఎలాస్టిక్ ఐపీ ఉంది అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇదిగో చూడండి 3.108.40.44. ఇప్పుడు మీరు ఈ ఇన్స్టెన్స్ని స్టాప్ చేసేయండి, స్టాప్ ఇట్, ఓకేనా, స్టాప్ చేసి స్టార్ట్ చేద్దాం. ఐపీ అడ్రస్ మారిందా లేదా అన్నది తెలుసుకోవడం కోసం అంతే అన్నమాట ఇది. స్టాపింగ్ స్టాపింగ్ స్టాపింగ్, స్టాప్డ్. ఇక్కడ స్టాప్ చేసిన ఈ ఐపీ అడ్రస్ మారిందా, మారలేదు. మళ్ళీ దీన్ని నేను ఏం చేస్తాను, స్టార్ట్ చేస్తాను. రన్ 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 రన్, ఓకే. ఈ లోపల ఒకసారి ప్రైవేట్ EC2 గురించి మాట్లాడుకుందాము, అది రన్ అవ్వనివ్వండి, రన్నింగ్ స్టేటస్లోకి రావడం కొంచెం టైం పడుతుంది కదా. ఇంతకు ముందర నేను మీకు చెప్పాను ప్రైవేట్ ఐపీ అడ్రస్ల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను, విత్ ఇన్ ద లోకల్ నెట్వర్క్ ఓన్లీ మీరు దాన్ని యాక్సెస్ చేయగలరు అని చెప్పాను. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నాకు ప్రైవేట్ ఈ పబ్లిక్ IPv4 అనేది అసోసియేట్ అయినా దీనికి, దీన్ని యూజ్ చేసుకుని మీరు మీ లోకల్ నుంచి కానీ లేకపోతే ఇంకొక చోట నుంచి కానీ ఆ డెస్క్టాప్ని మీరు కనెక్ట్ అవ్వలేరు, ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ను మాత్రమే యూజ్ చేసుకోగలరు. అయితే ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యూజ్ చేసుకోవాలంటే మీ లోకల్ నుంచి అవ్వదు, ఇది ఎక్కడి నుంచి అవుతుంది, ఈ ఫస్ట్ దీన్ని చూసారా పబ్లిక్ది, ఈ పబ్లిక్ ఐపీ ఉన్న ఇన్స్టెన్స్కి మీరు కనెక్ట్ అయ్యి ఆ ఇన్స్టెన్స్ నుంచి మళ్ళీ ఈ సెకండ్ ప్రైవేట్ ఐపీ ఉన్న EC2 ఇన్స్టెన్స్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ప్రైవేట్ EC2 ఉన్న ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వచ్చు మీరు, అంతేగాని డైరెక్ట్గా మీరు దాన్ని యాక్సెస్ చేయలేరన్నమాట, ఓకేనా. అంటే విత్ ఇన్ నెట్వర్క్ అంటే అదే, ఇప్పుడు మీరు ఒక VPCలో నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ ఏవో పెట్టుకుని వాటిలో ఒక 100 EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశారనుకోండి, అందులో ఒకటే పబ్లిక్ పెట్టి మిగిలిన 99 ప్రైవేట్ పెట్టారనుకోండి, ఆ 99ని మీరు అవుట్ సైడ్ ఆఫ్ ద నెట్వర్క్ యాక్సెస్ చేయలేరు. మీరు ఆ 99ని కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్లోకి వెళ్ళి ఆ పబ్లిక్ సర్వర్లోకి కనెక్ట్ అయ్యి ఆ పబ్లిక్ సర్వర్ నుంచి మాత్రమే వాటిని మీరు రిమోట్ తీసుకోగలరన్నమాట. ఒకరిని ఇక్కడ కనెక్ట్ అవ్వడం అంటే రిమోట్ డెస్క్టాప్ తీసుకోవచ్చు దాని గురించి, ఓకేనా. ఇది వేరే వేస్ ఉన్నాయా అంటే నెట్వర్కింగ్లోకి డీప్గా వెళ్ళే కొద్దీ ఏవో ఉండొచ్చు ఆప్షన్స్, కాకపోతే ఇనీషియల్గా మీరు తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ ఇదన్నమాట. మీరు ప్రైవేట్ అంటే విత్ ఇన్ ద నెట్వర్క్ మాత్రమే చేయగలరు, పబ్లిక్ అంటే మీరు ఎక్కడి నుంచైనా చేసుకోగలరు కనెక్టివిటీ, ఐ మీన్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ రిమోట్ డెస్క్టాప్ కనెక్టివిటీ, ఓకేనా. ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, ఐపీ అనేది చేంజ్ కాదు, ఎప్పుడు సేమే ఉంటుంది. దానివల్ల ఉపయోగం ఏంటి, మన ఐపీ జనరస్ చేంజ్ అవ్వకపోవడం వల్ల మనం ఎక్కడైనా ఐపీ అనేదాన్ని సప్లై చేస్తే దాన్ని ప్రతిసారి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. అయితే ఈ ఐపీ అడ్రస్కు వాడు చెప్పింది ఏంటి, ఇప్పుడు నేను ఈ ఐపీ అడ్రస్ తీసుకున్నాను, వెంటనే నేను ఏం చేశాను, నా EC2 ఇన్స్టెన్స్కి అటాచ్ చేసేసాను, దాన్ని తీసుకెళ్ళిపోయి ఈ ఇన్స్టెన్స్ వచ్చి రన్నింగ్ స్టేటస్లో ఉంది కనుక నాకేం ఛార్జ్ పడదు. అదే నేను ఏం చేశాను, దీన్ని కనుక స్టాప్ స్టేటస్లో పెట్టాను అనుకోండి, లేకపోతే ఈ EC2ని రిలీజ్ చేసేసాను ఎలాస్టిక్ ఐపీస్లోకి వెళ్ళి, EC2లోకి వెళ్ళి డిఅసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే కనుక నాది నా ఎలాస్టిక్ ఐపీ అనేది రిలీజ్ అయిపోతుంది డిఅసోసియేట్, ఓకేనా. ఇప్పుడు నా EC2కి అటాచ్ అయ్యలేదు, ఇప్పుడు నాకు ఈ ఎలాస్టిక్ ఐపీకి ఛార్జ్ పడుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి చూస్తే
చూడండి ఇక్కడ ఫస్ట్ ది పబ్లిక్, దాని ఐపీ అడ్రస్ మళ్ళీ పాతది వచ్చేసిందా, ఇందాక ఉన్నది లేదు, ఇందాక ఉన్నది ఎంత 3.108 రిలీజ్ చేస్తాం కనుక లేదు, కనుక ఇప్పుడు నాకు ఎలాస్టిక్ ఐపీకి ఛార్జ్ పడతాయి. అదే నేను అసోసియేట్ చేసినా కానీ దీన్ని కనుక స్టాప్లో పెట్టినా ఈ ఇన్స్టెన్స్ని, లేకపోతే ఇంకా టెర్మినేట్ చేసినా నాకు అని ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట. ఓకేనా, దట్స్ వై ఎలాస్టిక్ ఐపీ, వెంట మనకి కనుక ఎలాస్టిక్ ఐపీ వద్దనుకుంటే డిఅసోసియేట్ చేసేసిన వెంటనే రిలీజ్ చేసేయాలి ఇమీడియట్గా. ఈ విధంగా రిలీజ్ చేసేస్తాం. ఇప్పుడు నా అకౌంట్లో ఎలాస్టిక్ ఐపీస్ లేవు. ఇదంతా ఎందుకు, ఇంతకు ముందర చెప్పినట్లుగా ఆ లిమిటేషన్, ఆ ఐపీ అడ్రస్లకు ఉండే లిమిటేషన్ వల్ల వాళ్ళు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ పెట్టారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ ఎలాస్టిక్ ఐపీ అంటే ఏంటి, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి అన్న దాని మీద ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.